हलो अंडी अंदर की नमस्ते इरोजु कदा मुग्गुरु मांत्रिकुलु पूर्वं अवंती नगरंलो ఒక ముసలి వర్తకుడు ఉండేవాడు అతడి వయసులో ఉండగా కండంతరాలలోని అనేక దేశాలు తిరిగి ఓడవర్తకం వల్ల చాలా ధనం గడించాడు కాలక్రమాన వయసు ముదిరి వృద్ధాప్యం మీద పడుతుండగా అతడు తన వ్యాపారాన్ని కొడుకులకు అప్పగించాలని ప్రయత్నించాడు కానీ అతడి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడైన జీవదత్తుడు లక్షదత్తుడు ఎందుకు పనికిరాని వారుగా తయారయ్యారు వాళ్ళు దురలవాట్లకు లోనై ఇంటి పట్టునే ఉండేవాళ్ళు కాదు మూడవ వాడైన పింగళిడు ఇంకా 20 ఏళ్ళైనా నిండలేదు ముసలి వర్తకుడు దిగులుతో మంచం పట్టి మరణించే ముందు తన యావదాస్తిని ముగ్గురు కొడుకులకు భార్యకు సమంగా పంచి ఇచ్చాడు తండ్రి మరణించగానే పెద్దవాళ్ళైన జీవదత్తుడు లక్షదత్తుడు తమకు సంక్రమించిన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టసాగారు తన పెద్ద కొడుకులు ఇద్దరు నిష్ప్రయోజకులని గ్రహించిన తల్లి తన వాటాకు వచ్చిన ఆస్తితో చిన్నవాడైన పింగళుడిని ఇంటికి వెళ్ళి అక్కడే ఉండసాగింది జీవదత్తుడు లక్షదత్తుడు తమ చేజిక్కిన డబ్బు అయిపోగానే తల్లిని వెతుక్కుంటూ పింగళుడి ఇంటికి వచ్చారు పింగళుడు అన్నలను చాలా ఆదరంతో ఆహ్వానించాడు కానీ వాళ్ళిద్దరూ వస్తూనే పింగళుడిని గట్టిగా కసిరి కొట్టి గబగబా తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను తమ ఇంటికి రావాల్సిందిగా అడిగారు తనంటే ఏమాత్రం గౌరవం లేని ప్రేమగాని లేని పెద్ద కొడుకు ఇద్దరి ఇంటికి వెళ్ళడానికి ఆమెకు ఇష్టం లేదు దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఆమె గ్రహించింది భర్త చనిపోయిన ధనం కోసం వాళ్ళు తన మీద లేనిపోని ప్రేమ నటిస్తున్నారు అందుకని ఆమె కొడుకు ఇద్దరితో కొంచెం సేపు మంచిగా మాట్లాడి మీరిద్దరూ పెద్దవాళ్ళు మీ బ్రతుకు మీరు బ్రతకగలరు పింగళుడు అలా కాదు వాడు ఇంకా పసితనమే వదలలేదు కనుక నేను వాడి దగ్గరే ఉండటం అన్ని విధాలా బాగుంటుంది అన్నది దానికి పెద్దవాళ్ళిద్దరూ మండిపడి సరే నువ్వు వాడి దగ్గరే ఉండు మా అభ్యంతరం ఏమీ లేదు కానీ మా తండ్రి నీ పేర పెట్టిపోయిన ఆస్తిలో మా భాగం మాకు ఇచ్చేయి అన్నారు నే బ్రతుకుండగానే దాంట్లో మీకు భాగం కావాలా ఎలా వస్తుంది అన్నది తల్లి ఆశ్చర్యపోతూ ఆ భాగం ఇప్పుడు కాకపోతే తర్వాత మాకు దక్కుతుందన్న ఆశ లేదు పింగళుడు మాకు ఇస్తాడన్న నమ్మకము లేదు అన్నారు పెద్ద కొడుకులు అన్నలు ఈ విధంగా మాట్లాడటం పింగళుడికి చాలా అవమానకరంగా తోచింది అతడు తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మా నువ్వు కావాలంటే అన్నయ్యల దగ్గరికే వెళ్ళు నీ ఆస్తిలో ఒక దమ్మడి కూడా నాకు అవసరం లేదు అన్నాడు తల్లి అందుకు అంగీకరించలేదు దాంతో పెద్ద కొడుకులిద్దరూ పట్టరని కోపంతో తల్లిని కర్రతో మోదసాగారు చిన్నవాడైన పెంగళుడు అడ్డుపడ్డాడు దాంతో వాళ్ళు మరింత రెచ్చిపోయి వాడిని చావబాదారు తల్లి ఎట్లాగో ఇంటి నుంచి బయటపడి ఇరుగు పొరుగు వాళ్లను పిలుచుకువచ్చింది వాళ్ళు పెద్ద కొడుకులిద్దరినీ గట్టిగా చివట్లు పెట్టారు దాంతో జీవదత్తుడు లక్షదత్తుడు ఇంటి నుంచి బయటికి పోతూ మేం లోకజ్ఞానం లేని అర్భుకులం కాదు మీ ఇద్దరిని న్యాయస్థానానికి పిలుస్తాం ఆస్తి ఎక్కడికి పోతుందో చూస్తాం అన్నారు వారం తిరగకుండానే జీవదత్తుడు లక్షదత్తుడు అన్నంత పని చేశారు వాళ్ళు న్యాయస్థానంలో తల్లి మీద తమ్ముడి మీద వ్యాజ్యం వేశారు దాంతో తల్లికి పింగళుడికి న్యాయస్థానం నుంచి పిలుపు వచ్చింది వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు న్యాయాధిపతి పెద్దవాళ్ళిద్దరినీ దగ్గరగా లంచం తీసుకొని ఉన్నవాడవటం చేత తల్లికి పింగళుడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు పింగళుడు తనకు తల్లికి అన్యాయం జరిగిందని పై న్యాయస్థానానికి మొరపెట్టుకున్నాడు నెల రోజులు న్యాయస్థానం చుట్టూ తిప్పి న్యాయాధిపతి చివరకు తల్లికి పింగళుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు తీర్పు తమకు అనుకూలంగా జరిగిన మధ్యవర్తులమంటూ వచ్చి రాజకీయ భారాలు జరిపినటువంటి వారు న్యాయవాదులకు పెద్ద మొత్తాలు ఇవ్వడం ద్వారా పింగళుడు తల్లి ఆస్తి అంతా పోగొట్టుకున్నారు జీవదత్తుడు లక్షదత్తుడు కూడా కటిక దరిద్రులైపోయారు వాళ్ళిద్దరూ ఇక పొట్టగడిచే మార్గం లేక వీధుల వెంట తిరుగుతూ బిచ్చమెత్తసాగారు పింగళుడు తమకు కలిగిన దూరదృష్టాన్ని చింతించలేదు అతడు తల్లికి ధైర్యం చెప్పి ఒక వల తీసుకొని చేపలు పట్టేందుకు నదికి వెళ్ళాడు
చేపలు పట్టే వృత్తికి కొత్తవాడైన పింగళుడు ఆ సాయంత్రం వరకు నదిలో వల వేసి చాలా చేపలు పట్టసాగాడు. వాటిని బజారులో అమ్మి ఆ డబ్బుతో ఒక దుకాణదారు దగ్గర ఇంటికి కావలసిన సంబారాలన్నీ కొన్నాడు. ఈ విధంగా పింగళుడు పగలల్లా కష్టించి చేపలు పట్టి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. కొద్ది రోజులకు ఈ సంగతి అన్నలిద్దరికీ తెలిసి వాళ్ళు పింగళుడు నదికి వెళ్ళిన సమయంలో బావూరుమని ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చి ఆకలితో మలమలా మాడిపోతున్నామని మొరపెట్టుకున్నారు. లోగడ తనకు ఎంత అన్యాయం చేసి ఉన్నా పుత్రప్రేమ కొద్దీ అవన్నీ మర్చిపోయి తల్లి వాళ్ళిద్దరికు చక్కని భోజనం పెట్టింది. జీవదత్తుడు లక్షదత్తుడు తల్లికి కృతజ్ఞత చెప్పుకొని గతంలో తాము చేసిన అన్యాయాలకు పశ్చాత్తాపం వెళ్ళబుచ్చారు. తల్లి కూడా వాళ్ల మీద జాలి చూపించి తమ్ముడు లేని సమయంలో రోజు వచ్చి అన్నం తినిపోవాల్సిందిగా వాళ్లకు చెప్పింది. పనిపాట్లు చేసుకొని గౌరవంగా బ్రతకడానికి వళ్ళు వంగని పెద్దవాళ్ళిద్దరూ ఇందుకు చాలా సంతోషించి కేరింతలు కొడుతూ వీధిలోకి వెళ్ళిపోయారు. పింగళుడికి ఇవేమీ తెలియవు. అతడు ప్రతిదినం సూర్యోదయంతో పాటే లేచి వల తీసుకొని నదికి పోతుండేవాడు. ఒకనాడు ఎందుకనో అతడు ఎంతసేపు నదిలో వల వేసినా ఒక్క చేప కూడా పడింది కాదు. ఏమైనా దురదృష్టం అనుకుంటూ అతడు సూర్యాస్తమయం వరకు ప్రయత్నించి ఏమీ దొరకక వల భుజాన్ని వేసుకొని దిగులో పడి ఇంటికి మార్గం పట్టాడు. దారిలో ప్రతిదినం అతడు సామాను కొనే దుకాణం వాడు ఆ రోజు పింగళుడు దుకాణం దగ్గరకు రాకుండా పోవటం చూసి అతడిని కేక వేశాడు. పింగళుడు దుకాణం వాడి దగ్గరకు పోయి ఆ రోజు తనకు నదిలో ఒక్కనొక్క చేప అయినా దొరకలేదని అందువల్ల తన దగ్గర డబ్బు ఏమీ లేదని చెప్పాడు. ఆ మాటలు వింటూనే దుకాణం వాడు నవ్వి నీకు అవసరమైన సంబారాలు అన్నీ రోజు ఇక్కడే కొనుక్కుపోతుండేవాడివి కదా, అలాంటప్పుడు ఈరోజు డబ్బు లేకపోతే మాత్రం ఏం పోతుంది, అవసరమైన సరుకులు తీసుకుపో, రేపు డబ్బులు ఇద్దు గాని అన్నాడు. పింగళుడు దుకాణవాడి దయకు కృతజ్ఞత చెప్పి కావలసిన సామాన్లు తీసుకొని ఉత్సాహంగా బయలుదేరి రోజు కన్నా కొంచెం ముందుగా ఇల్లు చేరాడు. ఆ సమయంలో పింగళుడి అన్నలిద్దరూ ఇంట్లో సుఖంగా భోజనం చేస్తూ ఉండటం తల్లితో కబుర్లాడుతున్నారు. హఠాత్తుగా పింగళుడు లోపలికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ గడబిడ పడిపోయి సిగ్గుతో తలవంచుకొని పారిపోచూశారు. పింగళుడు అన్నలిద్దరినీ ప్రేమతో కౌగిలించుకొని, అన్నలారా మీరు ఉన్నంతలో హాయిగా భుజించండి, జరిగిపోయిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోదాం, మనం ఒక తండ్రి సంతానం కదా అన్నాడు. తమ్ముడు ఇలా అనేసరికి పెద్దవాళ్ళిద్దరికీ ఎక్కడ లేని ఆనందం కలిగింది. వాళ్ళు పింగళుడిని మెచ్చుకొని, నువ్వింత మంచివాడివని మాకు తెలియదు, తెలిస్తే అనవసరంగా నీ మీద వ్యాజ్యం వేసి మా ఆస్తితో పాటు నీది కూడా పోగొట్టేవాళ్ళం కాదు అన్నారు విచారిస్తూ. ఇన్నాళ్లకు కొడుకులు విరోధభావం మాని ఒకటైనందుకు తల్లి సంతోషించి పింగళుడు ఆ మరుసటి రోజున కూడా మామూలు వేళకే నదికి వెళ్ళాడు. ఆ రోజున కూడా సాయంత్రం వరకు ప్రయత్నించిన వలలో ఒక్క చేప కూడా పడలేదు. అతడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇంటికి పోతుండగా దుకాణవాడు మళ్ళీ పిలిచి సంగతి తెలుసుకుని అప్పుగా మరికొంత సామాను ఇచ్చాడు. ఈ విధంగా వరుసగా 10 రోజులు నదిలో చేపలు దొరక్కపోయేసరికి పింగళుడు విసిగి 11వ రోజున పొద్దునే బయలుదేరి అక్కడికి కోసు దూరంలో ఉన్న చిలక సరస్సు చేపల కోసం వెళ్ళాడు. చిలక సరస్సులో అతడు వల వేసి వడ్డును కూర్చునేంతలో మైదానం మీద ఒక గుర్రపు రావుతూ వస్తున్న సూచనగా దుమ్ము లేచింది. పింగళుడు ఆ వచ్చేవాడు ఎవడై ఉంటాడు అనుకునేంతలో రౌతు గుర్రాన్ని దూకిస్తూ పింగళుడు ఉన్న చోటికి వచ్చి, పింగళా నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి అంటూ గుర్రం దిగాడు. తాను ముక్కు మొహం ఎరుగనివాడు. సరాసరి దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచేసరికి పింగళుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఆ వచ్చిన వాడికేసి అనుమానంగా చూస్తూ, నా పేరు మీకెలా తెలుసు, మీకు కావలసిన సాయం ఏంటి అన్నాడు. ఆ ప్రశ్నలకు ఆ కొత్తవాడు నవ్వి, నీ పేరేమిటో, నీ ఊరేదో, నువ్వే సమయంలో ఈ చిలక సరస్సు దగ్గర చేపలు పడుతూ ఉంటావో అదంతా మా గురువుగారు నువ్వు పుట్టక ముందే నాకు చెప్పారు, అది 40 ఏళ్ల క్రితం మాట,
నేను అడిగిన సాయం చేయగలవా అన్నాడు. అదేదో చెప్పండి, ఇంతకు మీ పేరేమిటో చెప్పారు కాదు అన్నాడు పింగళుడు వినయంగా. నా పేరు మండనుడు, పోతే నువ్వు చేయవలసిన సాయం ఏమంత కష్టమైంది కాదు. నా చేతులు రెండు తాడుతో వెనుక కట్టేసి నన్ను ఎత్తుకుపోయి సరస్సులో పడవేయి. కొంతసేపు తర్వాత నా తల ముందు నీటిపైన కనబడితే వల వేసి నన్ను బయటికి లాగు. అలా కాక కాళ్ళు ముందు తేలితే నువ్వు ఈ గుర్రాన్ని పట్టణంలోకి తీసుకుపోయి కాంచనమిశ్రుడనే వర్తకుడికి ఒప్ప చెప్పావంటే అతడు నీకు 100 మొహరీలు ఇస్తాడు అన్నాడు. పింగళుడు మండనుడు చెప్పినట్టుగా చేయడానికి అంగీకరించాడు. మండనుడు గుర్రపు జీనుకు వేలాడుతున్న ఒక తాడు తెచ్చి పింగళుడికి ఇచ్చాడు. పింగళుడు మండనుడి చేతులకు వెనక్కి విరిచి కట్టి అతన్ని భుజాన వేసుకొని సరస్సు ఒడ్డున నిలబడి అతన్ని సరస్సులోకి విసిరేశాడు. 1-2 నిమిషాల కాలం తరువాత మండనుడి కాళ్ళు ముందుగా నీటిపైకి తేలినవై పాపం చచ్చిపోయాడు అనుకుంటూ పింగళుడు మండనుడి గుర్రాన్ని తీసుకుని పట్టణంలోకి వెళ్ళాడు. అక్కడ అతడికి గొప్ప వర్తకుడైన కాంచనమిశ్రుడు దుకాణం తెలుసుకోవడం ఏమంత కష్టం కాలేదు. కాంచనమిశ్రుడు పింగళుని అతడి వెంట ఉన్న గుర్రాన్ని చూస్తూ దురాశ దుఃఖానికి చేటు అంటూ గొణిగి పెట్టెలో నుంచి డబ్బు తీసి 100 మొహరీలు లెక్క పెట్టి పింగళుడికి ఇస్తూ, అబ్బాయి ఎందుకైనా మంచిది కానీ ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచు, అది నీకు చాలా క్షేమం కూడాను అన్నాడు. కాంచనమిశ్రుడిచ్చిన 100 మొహరీలు తీసుకొని పరమానందంతో పింగళుడు దుకాణం వాడి దగ్గరకు వెళ్ళాడు. దుకాణం వాడు పింగళుడు ఉత్సాహంగా ఉన్నట్టు గ్రహించి, పింగళ ఇవాళ అదృష్టం తిరిగినట్టుంది, చాలా చేపలు పట్టినట్టున్నావే అన్నాడు. పింగళుడికి అప్పటి ఉత్సాహంలో తను 100 మొహరీలు ఏ విధంగా సంపాదించింది దుకాణం వాడితో చెప్పాలనిపించింది. కానీ వెంటనే అతడికి కాంచనమిశ్రుడు చేసిన హెచ్చరిక గుర్తు వచ్చింది. 10 రోజుల తర్వాత ఇవాళే వలలో తిరిగి చేపలు పడినాయి, ఈ గడిచిన 10 రోజులు ఏదో దుర్దిష్ట దేవత నన్ను వెంటాడినట్టుంది అన్నాడు విచారంగా. తర్వాత పింగళుడు ఆనాటి వరకు దుకాణం వాడికి ఇవ్వవలసిన డబ్బంతా ఇచ్చేశాడు. లెక్క చూసి తనకు అప్పచెప్పి తనకు కావలసిన సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అతడు ఇంటికి వెళ్ళేసరికి అన్నలిద్దరూ గోడ నానుకొని కునిపాట్లు పడుతూ కనిపించారు. తల్లి ఎదురు వచ్చింది. పింగళుడు తను దుకాణం నుంచి తెచ్చిన సామాన్లు తల్లికి ఇచ్చి, ఇవాళ అదృష్టం కలిసి వచ్చింది, త్వరగా వంట పనులు పూర్తి చెయ్యి అన్నాడు. కొద్దిసేపట్లోనే తల్లి భోజనం తయారు చేసింది. పింగళుడితో పాటు జీవదత్తుడు లక్షదత్తుడు కూడా త్వర త్వరగా భోజనం చేసి ఉల్లాసంగా బయటికి వెళ్ళిపోయారు. అన్నలు అటు వెళ్ళగానే పింగళుడు జేబులో నుంచి మొహరీలు తీసి తల్లికి చూపించాడు. తల్లి మొహరీలు చూస్తూనే ఆశ్చర్యపడి, ఇంత డబ్బు ఎలా సంపాదించావు అని అడిగింది. పింగళుడు ఏమీ దాచుకోకుండా జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె అంతా విని, పింగళ నువ్వు చేసిన పని మరెవరికైనా తెలిస్తే చాలా ప్రమాదం కలుగుతుంది, ఇక మీదట నువ్వు చిలక సరస్సు ప్రాంతాలకు వెళ్ళకు అన్నది భయపడుతూ. తల్లి భయం చూసి పింగళుడు నవ్వి, నేను చేసింది నేరం ఎలా అవుతుంది, ఆ వచ్చినవాడు కావాలని కోరి చేతులు విరిచి కట్టించుకొని సరస్సులో మునిగి వచ్చాడు, అయినా ఆ సంగతి మరెవరికీ తెలియకుండా దాయవచ్చు అన్నాడు. నీ అన్నల సంగతి తెలుసు కదా, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళ చెవిన పడకుండా ఉంచు అన్నది తల్లి. 10 రోజుల తర్వాత పింగళుడికి ఆ రాత్రి హాయిగా నిద్ర పట్టింది. అతడు మర్నాడు తెల్లవారుతూనే వల తీసుకొని చిలక సరస్సుకు వెళ్ళాడు. అతడు సరస్సులో మిట్ట మధ్యాహ్నం వరకు వల వేసినా ఒక్క చేప అయినా పడలేదు. అతడు నిరుత్సాహపడి ఇక ఇంటికి వెళదామా అనుకునేంతలో అల్లంత దూరాన వేగంగా వస్తున్న గొర్రపు రౌతు కనిపించాడు. పింగళుడు అదిరిపడ్డాడు. గుర్రం మీద వస్తున్న వ్యక్తి అచ్చంగా నిన్న వచ్చిన మండనుడిలాగానే ఉన్నాడు, సరస్సులో మునిగిపోయిన వాడు పిశాచమే రావటం లేదు కదా అనిపించింది పింగళుడికి. ఇంతలో గుర్రం అతన్ని సమీపించింది. రౌతు నవ్వుతూ గుర్రం మీద నుంచి దిగి, పింగళ నీ నుంచి నాకు సాయం కావాలి అన్నాడు. పింగళుడు భయపడుతూనే అతడి కేసి చూశాడు. ఈ వచ్చినవాడు పోలికకు మాత్రం మండనుడిలాగానే ఉన్నాడు,
కానీ వయసులో మాత్రం అతడి కన్నా కొంచెం చిన్నవాడిలా కనిపిస్తున్నాడు. గుర్రం కూడా మరో రంగుంది. దాంతో పెంగుళుడికి ఈ వచ్చింది పిశాచం కాదని తెలిసి కొంత ధైర్యం కలిగింది. నా పేరు మీకు ఎలా తెలుసు? నా నుంచి మీకు కావాల్సిన సహాయం ఏమిటి అని అడిగాడు పెంగుళుడు. ఈ ప్రశ్న వింటూనే రౌతు పెద్దగా నవ్వి, పింగళ, నీ పేరు నాకెలా తెలుసో, నే వచ్చిన పనేమిటో నీకు తెలియంది కాదు. నా పేరు అనురూపుడు. నీ సహాయం కోరిన మండనుడు నా సోదరుడే. నాకు నీ నుంచి అలాంటి సహాయమే కావాలి అన్నాడు. మండనుడు మీ సోదరుడా? ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు పింగళుడు. అనురూపుడు పొట చెక్కలయ్యేలాగా నవ్వి సరస్సు మధ్యకు చెయ్యి చూపుతూ, బహుశా మండనుడు అక్కడ ఉండి ఉంటాడు, లేక జలచరాలకు ఆహారమైనా అయి ఉండొచ్చు అన్నాడు. అయితే నిన్న ఇక్కడ జరిగిందంతా మీకు తెలుసన్నమాట అని ప్రశ్నించాడు పింగళుడు ఆశ్చర్యంగా. అవును, సర్వం నాకు తెలుసు. నీ నుంచి నాకు కూడా సహాయం కావాలి అన్నాడు అనురూపుడు. చేస్తాను, కానీ నా సహాయానికి ఈసారి 200 మొహరీలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు పింగళుడు. అనురూపుడు పెద్దగా నవ్వి పింగళుడి భుజం తడుతూ, అవును, నువ్వు 200 మొహరీలు అడుగుతావేమోనని నాకు ముందే అనుమానం కలిగింది. అందుకే కాంచనమిశ్రుడికి దగ్గర ఆ ఏర్పాటు చేసే వచ్చాను. కానీ నేను సరస్సు నుంచి ప్రాణాలతో బయటపడనని నీకెందుకు నమ్మకం కలగాలి అన్నాడు. తర్వాత పింగళుడు తాడు తీసుకొని అనురూపుడి చేతులు వెనక్కు విరిచి కట్టి అతన్ని భుజాన్ని వేసుకుని సరస్సు వడ్డు మీద నుంచి లోపలకు విసిరివేశాడు. అనురూపుడు సరస్సులో పడబోయే ముందు, పింగళ, నా తల ముందు నీటి మీద తేలితే వెంటనే వల వేసి బయటికి లాగుసుమా అంటూ కేకలు వేశాడు. పింగళుడు సరస్సు వడ్డునే వల తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. సరస్సులో కొంచెంసేపు అలలు లేచి తగ్గిపోయినవి. 1-2 నిమిషాల తర్వాత నీటి మీద చిన్న బుడగలు లేచి అనురూపుడి కాళ్ళు ముందుగా పైకి తేలాయి. చనిపోయాడు పాపం అనుకుని పింగళుడు అనురూపుని గుర్రం ఎక్కి వెనక్కు తిరిగి చూడకుండా పట్టణంలోకి వెళ్ళాడు. కాంచనమిశ్రుడు అతన్ని అంత దూరాన చూస్తూనే దురాశ దుఃఖం చేటు అంటూ బిగ్గరగా అరిచి పింగళుడికి 200 మొహరీలు లెక్కపెట్టి ఇచ్చాడు. దురాశ ఎవరిది? నాదా? ఈ 200 మొహరీలు కోసం నేనెంత శ్రమ చేస్తున్నానో నీకు తెలుసా అన్నాడు పింగళుడు. కాంచనమిశ్రుడితో ఆ మాటలకు కాంచనమిశ్రుడు అయిష్టంగా తల ఊపి, దురాశ నీది కాదు, ఆ చనిపోయిన వాళ్ళది. నువ్వు చేస్తున్న పని ఏమిటో బయటపడితే నీ కలగబోయే ప్రమాదం ఊహించడం అంత కష్టం కాదు. నీలోనూ దురాశ తలచూపుతున్నది. నిన్న 100 మొహరీలు, ఇవాళ 200 మొహరీలు అన్నాడు. రేపు 300 మొహరీలు. అంతకు తక్కువైతే నేను ఎవడికి చచ్చేందుకు సహాయం చేయను అన్నాడు పింగళుడు ఇంటికి బయలుదేరుతూ. ఆ తర్వాత ఆ రాత్రి పింగళుడు తల్లికి తను తెచ్చిన 200 మొహరీలు ఇచ్చాడు. తల్లి ఆ డబ్బు చూస్తూనే భయంతో వణికిపోయింది. నాయనా, ఇకనైనా నువ్వు ఆ చిలక సరస్సు వైపుకు వెళ్ళడం మాను, నాకెందుకో భయంగా ఉంది అన్నది. భయమేమీ లేదు, నువ్వు ఈ సంగతి మాత్రం ఎవరికి తెలియకుండా ఉంచు అన్నాడు పింగళుడు. ఆ రాత్రి పింగళుడికి సరిగా నిద్ర పట్టలేదు. తెల్లవారుతుండగానే వల భుజాన్ని వేసుకొని చిలక సరస్సు దగ్గరకు వెళ్ళాడు. అతడు సరస్సులో వల వేసినా దృష్టి మాత్రం మైదానం మీదే ఉంది. సరిగా మిట్ట మధ్యాహ్నం వేళకు మైదానం మీద దుమ్ము రేపుతూ ఒక రౌతు రావడం పింగళుడు గమనించాడు. అతడు చూస్తున్నంతలో రౌతు అక్కడికి వచ్చి, పింగళ, నా పేరు పద్మపాదుడు, నాకు సహాయం చేసి పెట్టాలి అన్నాడు. ఓ, సహాయానికేం చేస్తాను? ఈ సరస్సులో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి సహాయపడటమే నా పని. 300 మొహరీలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు పింగళుడు. దానికేం, నేను చచ్చిపోతే 300 మొహరీలు కాంచనమిశ్రుడు ఇస్తాడు అంటూ పద్మపాదుడు నవ్వి గుర్రానికి వేలాడుతున్న తాడు విప్పి పింగళుడి చేతికి అందించాడు. పింగళుడు తాడు తీసుకొని పద్మపాదుడి చేతులు వెనక్కు విరిచి కట్టి అతని భుజాన వేసుకొని సరస్సు ఒడ్డుకు తీసుకుపోయి లోపలకు విసిరి వస్తూనే, పాపం చచ్చిపోయాడు అంటూ వెనుతిరిగి గుర్రం దగ్గరకు వెళ్ళాడు. పింగళుడు సరస్సుకేసి చూడనైనా చూడకుండా గుర్రాన్ని ఎక్కి బయలుదేరిపోయేంతలో సరస్సులో నుంచి పద్మనాభుడి కేకలు వినిపించినవై, పింగళ, నన్ను త్వరగా వలవేసి బయటికి లాగు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ అతడు బిగ్గరగా అరవసాగాడు.
పింగళుడు గుర్రం మీద నుంచి ఒక్క దూకు దూకి వల వేసి పద్మపాదుణ్ణి నీటిలో నుంచి వడ్డుకు లాగాడు. పద్మపాదుడు రొప్పుతూ నీటిలో నుంచి బయటకు వచ్చాడు. అతడి చేతిలో రెండు మొసలి పిల్లలు ఉన్నాయి. పింగళుడు వాటికి ఆశ్చర్యంగా చూసి ప్రశ్నించబోయేంతలో పద్మపాదుడు గుర్రం దగ్గరకు వెళ్ళి దాని మీద ఉన్న సంచిలో నుంచి ఒక గాజు జాడి తీసి దానిలో మొసలి పిల్లలను పడవేసి మూత పెట్టాడు. పింగళుడు పద్మపాదుడికేసి ఆ మొసలి పిల్లలకేసి ఓ మారు అనుమానంగా చూసి, పద్మపాద, నువ్వు చాలా అదృష్టవంతుడివి, బ్రతికి బట్ట కట్టావు. సరే, నా 300 మొహరీల మాటేమిటి అన్నాడు. పద్మపాదుడు పింగళుడిని కౌగిలించుకుని, పింగళ, నీకు ఈ 300 మొహరీలేమిటి? 100,000,000,000 మొహరీలు ఇస్తాను. ప్రపంచంలో అందరికన్నా ధనవంతుణ్ణి చేస్తాను. నువ్వు మాత్రం నా వెంట బల్లూక పర్వతాల దగ్గరకు రావాల్సి ఉంటుంది అన్నాడు. బల్లూక పర్వతాల? అబ్బో, ఆ పేరంటేనే నాకు భయం. మా అమ్మ వాటిని గురించి చాలా సంగతులు చెప్పింది. ఆ కొండలు పిశాచాలకు నిలయమని విన్నాను అన్నాడు పింగళుడు. పిశాచాలు, దయ్యాలు నిన్నేమీ చేయవు. ఈ ప్రపంచంలో 3 గొప్ప మాంత్రికులు ఉన్నారు. వాళ్లలో 2 స్వయంగా నువ్వే ఈ సరస్సుకు బలి ఇచ్చావు. ఇక మిగిలిన వాడిని నేను అన్నాడు పద్మపాదుడు. నాకేం అర్థం కావట్లేదు అన్నాడు పింగళుడు ఆశ్చర్యంగా. అలా అయితే నీ సాయం కావాల్సిన వాడిని కనుక అంతా చెబుతాను విను అంటూ పద్మపాదుడు ఇలా చెప్పసాగాడు. మేముగ్గురం అన్నదమ్ములం. మా తండ్రి గొప్ప మాంత్రికుడు. ఆయన తన మంత్రశక్తి వల్ల అనేకులకు మేలు, కొందరికి కీడు కూడా చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచి మా అన్నదమ్ముల్లో ఎవరి మీద పక్షపాతం చూపకుండా అందరికీ మంత్ర విద్యలో ప్రవేశం కల్పించాడు. ఆయన పెద్దవాడయ్యి మరణించే ముందు ఆస్తిపాస్తులన్నీ మాకు సమానంగా పంచి ఇచ్చాడు. కానీ ఆయన తనకు తెలిసిన మంత్ర విద్యనంతా రాసి ఉంచిన పుస్తకాన్ని మాత్రం మాకెవరికీ ఇవ్వకుండా, మీలో ఎవరు శక్తిమంతుడైతే వారికి అది లభిస్తుంది అని చెప్పి మరణించాడు. ఆయన మరణించిన మరుక్షణం నుంచి మా అన్నదమ్ముల్లో కలతలు బయలుదేరినవై మాలో ప్రతి ఒక్కరికి ఆ పుస్తకాన్ని తమదిగా చేసుకోవాలనే కోరిక పుట్టింది. ఒకరి మీద ఒకరం మంత్రశక్తి ఉపయోగించుకోవడానికి తయారయ్యాం. అన్నదమ్ములం ఒకరినొకరం నాశనం చేసుకునేటందుకు సిద్ధమవుతున్న దశలో మా తండ్రికి మంత్ర విద్య నేర్పిన గురువు మా ఇంటికి వచ్చాడు. అతడు మా పోట్లాట చూసి చాలా ఖేదపడ్డాడు. 3 ఒకచోట కూర్చోబెట్టి, మీ తండ్రి విడిచిపోయిన ఆ పుస్తకాన్ని గురించి మీకేం తెలియదు, అందుకే తగువులాడుకుంటున్నారు. మీలో ఎవరు శక్తిమంతులైతే వారికి ఆ పుస్తకం లభిస్తుందని మీ తండ్రి చెప్పాడు కదా, కనుక ఆ పుస్తకంలో ఉన్న మంత్రశక్తులు మీ ఆధీనం కావాలంటే ముందుగా మీరు సంపాదించవలసింది చాలా ఉంది అన్నాడు. అదేమిటో చెప్పమని ఆయన్ని కోరాం. ఆయన ఇలా చెప్పాడు. బల్లుక పర్వతలోయలో ప్రవహించే ఒక నదీ గర్భాన ఒక పాడుపడిన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో మాయుడనే గొప్ప మాంత్రికుడు సమాధి అయి ఉన్నాడు. అతడు సమాధి అయిన చోట ముఖ్యమైన వస్తువులు 3 ఉన్నాయి. 1, అతడి వేలికి ఉన్న ఉంగరం. దాన్ని ధరించిన వాడికి భూగర్భంలో ఉన్న నిధి నిక్షేపాలన్నీ కనబడతాయి. 2, వజ్రాలు తాపిన పిడిగల కత్తి. దాని నుంచి వెలువడే అగ్నికణాలు ఎటువంటి శత్రువునైనా నాశనం చేయగలవు. 3, బంగారంతో చేయబడిన భూగోళం. ఆ భూగోళాన్ని సంపాదించిన వాడు దాన్ని గుండ్రంగా తిప్పి తను ఏ దేశానికి చక్రవర్తి కావాలని కోరుకుంటే ఆ దేశానికి చక్రవర్తి కాగలడు. కానీ మహామాయుడి నుంచి వీటిని సంపాదించాలంటే ముందుగా చిలక సరస్సులో మొసళ్ళ రూపంలో ఉన్న అతడి శిష్యులను చేజిక్కించుకోవాలి. ఇందుకు పింగళుడనే ఒక జాలరి సాయం అవసరమవుతుంది. తర్వాత అతడి సాయం వల్లనే మహామాయుడి నుంచి ఉంగరం, కత్తి, భూగోళం కూడా సాధించవచ్చు. ఆ 3 వస్తువులను సాధించిన వారికి మాత్రమే మీ తండ్రి విడిచిపోయిన మంత్రగ్రంథం ఉపయోగపడుతుంది. మా తండ్రి గారి గురువు ఇంతవరకు చెప్పి మా 3 ముఖాలకేసి పరీక్షగా చూశాడు. చిలక సరస్సులో మొసళ్ళ రూపం ధరించి ఉన్న మహామాయుడి శిష్యులను ముందు చేజించుకోవాలనేసరికి నాకు ఒళ్ళు జలతరించింది. మహామంత్రవేత్త అయిన మహామాయుడి శిష్యులతో అందులోనూ వాళ్ళు మొసళ్ళ రూపంలో నీటి అడుగున ఉండగా పోరాడటం ఎలా సాధ్యమవుతుంది?
నా తక్కిన సోదరులు కూడా బహుశా నాలాగే వెలవెలా పోయి ఉంటారు. గురువు మా ముగ్గురిని ఉద్దేశించినట్టు బిగరగా నవ్వి మహామాయుడి శిష్యులను చేజిక్కించుకోవడంలో నే చెప్పిన జాలరి పింగళుడు మీకు చాలా సాయం చేయగలడు. కానీ ఈ ప్రయత్నంలో మీరు ప్రాణాలు పోగొట్టుకున్నా పోగొట్టుకోవచ్చు, ముందుగానే హెచ్చరిస్తున్నాను అన్నాడు. మా అన్నదమ్ముల్లో ముందుగా మండనుడు జవాబిచ్చాడు, నేనిందుకు సిద్ధం. నా తండ్రి వదిలిపోయిన మంత్రగ్రంథం మీద ఉన్న తీపిని నా ప్రాణాల మీద కూడా లేదు అన్నాడు. అతడు అలా మాట్లాడేసరికి నాకు అనురూపుడికి కూడా ధైర్యం కలిగింది. మేము మహామాయుడి శిష్యులతో పోరాడడానికి సిద్ధమే అన్నాం. అప్పుడు గురువు మాకు చిలక్క సరస్సుకు మార్గం చెప్పి నీ చేత కాళ్ళు చేతులు కట్టించుకుని సరస్సులో పడిన తర్వాత చేయవలసినదంతా వివరించాడు. అయితే నేను చేయవలసిన సాయం ఏదో చేశాను, ఇప్పుడు మీ వెంట నేను బల్లుక పర్వతాలకు రావాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు పింగళుడు. పద్మపాదుడు ఆ ప్రశ్న విని కొంచెంసేపు ఆలోచించి తర్వాత పింగళుడి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేస్తూ, పింగళ, నువ్వు నన్ను గురించి ఏదో భయపడుతున్నట్టుంది. నా నుంచి నీకు ఎలాంటి హాని జరగకపోగా నీకు చాలా గొప్ప మేలు జరుగుతుంది. మహామాయుడు సమాధి అయి ఉన్నాడు. పాడు దేవాలయంలో ప్రవేశించవలసిన వాడివి నువ్వు, ఆ పని మరొకరి వల్ల కాదు అన్నాడు. నాకు ఎలాంటి హాని జరగదని మీరు ప్రమాణం చేసి హామీ ఇస్తారా అని అడిగాడు పింగళుడు. పద్మపాదుడు ప్రమాణం చేశాడు. పింగళుడికి ఆ క్షణంలో తల్లి గుర్తుకొచ్చింది. నేను బల్లుక పర్వతాల గురించి ఎన్నాళ్ళకు తిరిగి రాగలను అని అడిగాడు పింగళుడు. 2 నెలలు, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ నువ్వు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండవు. నిన్ను ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప ధనికుణ్ణి చేస్తానని మాట ఇచ్చాను కదా అన్నాడు పద్మపాదుడు. అప్పటి మాట అలా ఉంచండి, ప్రస్తుతానికి నేను చిల్లి గవ్వ కూడా చేతలేని అతి పేదవాణ్ణి. నేను ఇంట లేని 2 నెలలు నా తల్లి సోదరులు బ్రతకడం ఎలా అన్నాడు పింగళుడు. పద్మపాదుడు గుర్రానికి వేలాడుతున్న ఒక సంచిలో నుంచి 1000 మొహరీలు తీసి పింగళుడికి ఇస్తూ, ఈ డబ్బు నీ తల్లికి ఇచ్చిరా. నీ క్షేమాన్ని గురించి ఆమె భయపడవలసిందేమీ లేదు. రేపు ఈ వేళ అయినప్పుడు నన్ను ఇక్కడే కలుసుకో అన్నాడు. పింగళుడు పద్మపాదుడు ఇచ్చిన డబ్బు తీసుకొని అమితానందంతో ఇంటికి వెళ్ళాడు. అతడి ఇంటికి వెళ్ళేసరికి ఇంటిలో అన్నలు లేరు. తల్లి ఒక్కతే కూర్చుని అతడి కోసం ఎదురు చూస్తూ ఉంది. పింగళుడు తను తెచ్చిన 1000 మొహరీలు తల్లి ముందు పోశాడు. ఆమె గజగజలాడింది. పింగళ, ఇంత డబ్బు ఎక్కడిది, నాకు భయంగా ఉంది అన్నది తల్లి. పింగళుడు జరిగిందంతా తల్లికి చెప్పాడు. తను 2 నెలల్లో క్షేమంగా ఇంటికి తిరిగి రాగలనని, ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదని ధైర్యం కలిగించాడు. మాంత్రికుల మంచితనంలో నాకు నమ్మకం లేదు. అయినా ఈ పద్మపాదుడు అందరిలాంటి వాడు కాదని చెబుతున్నావు. దేవుడి దయ వల్ల నీకు ఏ కష్టాలు కలగకుండా బల్లుక పర్వతాల నుంచి సుఖంగా ఇంటికి తిరిగి రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను అన్నది తల్లి. మర్నాడు పద్మపాదుడు చెప్పిన వేళకు పింగళుడు చిలక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. సరస్సు ఒడ్డున పద్మపాదుడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. పక్కన ఒక సంచి తప్ప గుర్రం కానీ మరే వాహనం కానీ లేదు. పింగళుడు అతన్ని సమీపిస్తూనే, పద్మపాద, మన ప్రయాణం కాలినడకనేనా అని అడిగాడు. కాలినడకన? అది అసంభవం. బల్లుక పర్వతాలు చేరాలంటే మనం 200-300 మైళ్ళ ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయాణానికి మామూలు గుర్రాలు పనికిరావు. ఇక 2 రోజుల్లో ఒక పర్వదినం వస్తుంది. ఆ రోజుకు మనం బల్లుక పర్వతాల దగ్గర ఉండాలి. ఇవిగో మన వాహనాలు అంటూ పద్మపాదుడు చిటికెడు మన్ను తీసుకొని భూమి మీద చల్లాడు. మరుక్షణం పిలపిలలాడుతూ భూమి బద్దలైంది. అందులో నుంచి శిరస్సులు పైకెత్తి కర్ణకఠోరంగా ఓంట్రిస్తూ 2 గాడిదలు బయటికి దూకినాయి. పద్మపాదుడు వాటిలో ఒకదాని వీపు మీద తన దగ్గర ఉన్న సంచిని వేలాడగట్టి దానిమీద ఎక్కి కూర్చున్నాడు. పింగళుడు భయకంపుతుడై ఏం చేయాలో తోచక 2వ గాడిదకేసి చూస్తూ కదలామెదలక నిలబడ్డాడు. పింగళ, అది నీ వాహనం, త్వరగా ఎక్కి కూర్చో. మనం వెళ్ళవలసిన ప్రదేశం చాలా దూరం కదా, ఇక బయలుదేరదాం అన్నాడు పద్మపాదుడు నవ్వుతూ. పింగళుడికి ఆనందం కలిగింది. అతడు ఉత్సాహంగా కొలంలోకి దిగబోయాడు.
అంతలో ఆ ప్రదేశమంతా దద్దరిల్లేలా ఒక భీకర స్వరం వినబడింది. నన్ను విడిపించండి, మీకు సహాయం చేస్తాను, నన్ను విడిపించండి అన్న స్వరం పెంగళుడు వింటూనే అదిరిపడ్డాడు. అతడి దృష్టి ఆ ధ్వని వస్తున్న వైపుకు వెళ్ళింది. కొలను గట్టునే ఒక చోట రెండు పెద్ద కొండరాళ్లకు గొలుసులతో బంధింపబడిన నల్లని వికృతాకారం అతడికి దృష్టికి గోచరించింది. పింగళుడు బెంబేలుడై ఒక త్రుటికాలంలో వెనుతిరిగి పారిపోదామనుకుని అంతలోనే ఆ వికృతాకారుడు బలమైన గొలుసులతో రాళ్లకు బంధింపబడి ఉన్న సంగతి గుర్తుకు తెచ్చుకొని ఉన్న చోటునే ఉండిపోయాడు. ప్రభు, స్వామి, నా చేతులకున్న ఈ గొలుసులు బద్దలు కొట్టి నన్ను కాపాడండి, నేను మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అంటూ ఆ వికృతాకారుడు పింగళుడు కేసి తల తిప్పి అరవసాగాడు. పింగళుడికి ఆసరాకి బాగా ధైర్యం కలిగింది. అతడు అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వికృతాకారుడి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరలో ఉండి చూసినప్పుడు ఆ వికృతాకారుడు మరీ భయంకరంగా కనిపించాడు. తాటి మొదళ్లలా ఉన్న కాళ్ళు, జడల బర్రెల వంటి నిండా నిక్కబొడిచిన రోమాలు, ఏనుగు చెవులలాంటి పెద్ద చెవులు, నిప్పులు చెరిగే కళ్ళు. పింగళుడు భయంతో కంపించిపోయాడు. స్వామి, నన్ను కాపాడండి, మీకు ఎలాంటి సహాయమైనా చేయగలను, ఈ మూడు లోకాల్లో ఎక్కడైనా మిమ్మల్ని నా భుజస్కంధాల మీద మోసుకుపోగలను అన్నాడు వికృతాకారుడు. పింగళుడు ఆ మాటలకు నవ్వి, మూడు లోకాలకే కాదు 14 లోకాలకు నన్ను కావాలంటే మోసుకుపోగల గాడిద నాకొకటి ఉంది. నిన్ను చూస్తే గాడిద కంటే బలమైన వాడివి, తెలివిగల వాడివిగా నాకు కనబడుతున్నావు. నీ పేరేంటి అన్నాడు. నా పేరు బల్లుకేతుడు అన్నాడు వికృతాకారుడు వినయంగా. ఇక్కడకు దాపులనే ఉన్న బల్లుక పర్వతాల సంగతి నీకు తెలుసా అని అడిగాడు పింగళుడు. బల్లుక పర్వతాల సంగత అంటూ బల్లుక కేతుడు వికృతంగా నవ్వి, నేను ఒకప్పుడు ఆ బల్లుక పర్వతాలకు అధిపతిని. ఒక మాంత్రికుడు మూలంగా నాకు దురావస్థ పట్టింది. మీరు నన్ను బంధ విముక్తుని చేస్తే ఆ పర్వతాలలో ఉన్న సర్వసంపదలు మీవిగా చేస్తాను అన్నాడు బల్లుకేతుడు. బల్లుకకేతుడు అలా అనేసరికి పింగళుడికి ఎక్కడలేని ఆశ కలిగింది. బల్లుకకేతుడి సాయంతో తాను బల్లుక పర్వతంలో ఉన్న నిధి నిక్షేపాలన్నీ వశపరుచుకోవచ్చుననుకున్నాడు. కావాలంటే అందులో పద్మపాదుడికి కూడా పాలు పంచవచ్చు. అయితే నిన్ను ఈ గొలుసుల నుంచి విముక్తుణ్ణి చేస్తాను, కానీ ఆ తర్వాత నాకు హాని చెయ్యవని నమ్మకమేమిటి అని ప్రశ్నించాడు పింగళుడు. బల్లుక కేతుడు ఆశగా పింగళుడు కేసి చూస్తూ, స్వామి, అడిగిన మాట తప్పితే తల పగిలిపోతుందని నాకు శాపం ఉంది. మీకు హాని చేయనని మాట ఇచ్చి తరువాత చావదలిస్తే తప్ప అందుకు భిన్నంగా ప్రవర్తించలేను అన్నాడు. పింగళుడికి బల్లుక కేతుడి మాటల్లో నమ్మకం కలిగింది. అతడు కొలను ఒడ్డునే ఉన్న ఒక రాయి తీసుకొని ముందుకు వెళ్ళబోయాడు. ఇంతలో వెనుక నుంచి పద్మపాదుడు, పింగళ ఆగు అంటూ బిగ్గరగా కేక వేశాడు.